పార్థం కూడా ఉంది. ఇప్పుడు బిగ్ బాస్కి పోవాలి, బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా, అంతకుముందు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు, అప్పుడు తీసుకోలేదు, ఎందుకంటే మీకు ఫేమ్ లేదు కాబట్టి. ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేద్దాం? హర్ష సాయిని చేద్దాం. హర్ష సాయిని చేస్తే 10 మంది కాదు, 100 మంది కాదు, లక్షలు కాదు, కోట్ల మంది చూస్తారు. పత్తు ఒకళ్ళు ఇప్పుడు ఎక్కడ చూడు, హర్ష సాయి, హర్ష సాయి, హర్ష సాయి, హర్ష సాయి. ఇప్పుడు నా మంచి అతన్ని టార్గెట్ చేసిండు, ఇప్పుడు ప్రతి ఒక్క న్యూస్ ఛానల్కి ఇతనే పోతుండు. ఎక్కడ చూడు హర్ష సాయి, ఏ ఛానల్లో చూడు హర్ష సాయి, ఏ యూట్యూబ్లో చూడు హర్ష సాయి, ఏ టీవీలో చూడు హర్ష సాయి, TV9, TV5, అది ఇది అన్ని ఛానల్లో ఇతనే ఉన్నాడు. ఏమనంటే హర్ష సాయి చేసిండు, హర్ష సాయి చేసిండు అని. ఇప్పుడు ఫేమ్ వచ్చింది ఇతనికి, నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్తాడు ఫేమ్ కోసం. ఇప్పుడు ఇతనికి ఫేమ్ వస్తే బిగ్ బాస్లో తీసుకుంటారు, అక్కడ టీఆర్పీ రేట్ పెరుగుతుంది. అదే ఇదంతా బిగ్ బాస్కి పోండుకి చేసిన నాటకం ఆడుతున్నావు నువ్వు. ఓకే, నువ్వు 4 నెలల నుంచి ఈ వర్క్ స్టార్ట్ చేశారన్నారు కదా, మరి అప్పుడే 1 సంవత్సరంలో చేయొచ్చు కదన్నా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే ఆగి ఆగి టైం వచ్చినప్పుడు చేద్దామని. అర్షసాయి ఎందుకు టార్గెట్ అయ్యాడన్నా మీకు? అలాంటి వాడు ఎంతమంది, ఇమ్రాన్ లేడా? ఇమ్రాన్ ఏం చేయట్లేదా? ఇమ్రాన్ పేరు ఎందుకు రావట్లేదు? నువ్వు తీస్తా అందరి పేరుది, ఇద్దరు ముగ్గురు పేర్లు తీసినావు, తీస్తా ఇమ్రాన్ పేరుది, ఇమ్రాన్ పేరు ఎందుకు తీయట్లేదు నువ్వు? ఇమ్రాన్ చేయలేడా? ఎన్ని బెట్టింగ్ అప్లు? మరి అతను ఎందుకు ఎవరు ఏమంటలేరు? భయాసాని యాదవ్ వాడే గుర్తుకొచ్చిండు, భయాసాని యాదవ్ గుర్తుకొచ్చిండు, హర్ష సాయి గుర్తుకొచ్చిండు, అన్న ఇంకొక అన్న పేరు గుర్తుకొస్తలేదు, అన్న గుర్తుకొచ్చింది నీకు, వేరే వాళ్ళు ఎవరు గుర్తుకు రారు కదా. చేస్తే అందరినీ టార్గెట్ చేయి, ఎవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తారో వాళ్ళందరినీ టార్గెట్ చేయు. నేను వచ్చి నీకు సెల్యూట్ కొడతా, అంతేగాని నువ్వు హర్ష సాయిని టార్గెట్ చేసి, భయాసాని యాదవ్ని టార్గెట్ చేసి, మిగతా వాళ్ళని పక్కన పెడితే ఎట్లా? నన్ను అందరినీ చెయ్యి అన్న, నేను చెప్తున్నా కదా, నేనే చెయ్యట్లేదు బెట్టింగ్.